వరుస తుఫాన్లు వరదలతో పంటలకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గడం పంట సాగు పెట్టుబడులు పెరగడం ఇన్పుట్ సబ్సిడీ అందకపోవడంతో రైతులు పూర్తిగా కుదేలయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది ఏం పాదమో కాని ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులను రైతులు ఎదుర్కొనడం దురదృష్టకరమన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని చెన్నరావుపాలెం గ్రామ పర్యటనలో మొక్కజొన్న కల్లాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, దేశ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కజొన్న రైతులు ఎకరానికి 40,000 పెట్టుబడులు పెట్టారని 30 నుంచి 40 క్వింటాళ్లు అయ్యేది కనీసం 15 క్వింటాలు కూడా అవ్వలేదన్నారు. కొనే పరిస్థితి లేదని కొన్న వాటికి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు మరియు ఈ క్రాప్ విధానమంతా బోగసని కౌలు రైతులను గాలి కొదిలేశారన్నారు. పంపుసెట్టుకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరివేస్తారా అని మండిపడ్డారు. గ్రామంలో రైతులు క్షేమంగా ఉంటేనే గ్రామం బాగుంటుందని, రైతు కళ్లల్లో కన్నీరుకు బదులు రక్తం వస్తుందని, క్షేత్రస్థాయిలో పరిశీలించే తీరిక ప్రభుత్వానికి లేదా అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు రైతులు పాల్గొన్నారు. ఈ క్రాప్ బుకింగ్ అంటున్నావు, రైతు భరోసా పట్టించుకోవట్లా, పత్తి 3 నాలుగు 2 3 క్వింటాలు అవ్వాలి. 74 సంవత్సరాలు బట్టి మన పుట్టి పెరిగి 30 సంవత్సరాల కాడి నుంచి అసహాయం చేస్తున్నానండి. ఏరుబడి ఈ సంవత్సరం పత్తి పోయినట్టు ఏ సంవత్సరం పోవాలి. ఎకరానికి 2 క్వింటాలు వచ్చిందండి. ఇప్పుడు 2 క్వింటాలు కూడా ముందు అమ్మిన 2 క్వింటాలు ఏమో 3,000 ఇచ్చారు, కూలలో సరిపోయినాయండి. అలా ఎనకమాల అమ్మిన మట్టికి 4,000 4 క్వింటాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5,850 రూపాయలు రావాలి, 5,850 రూపాయలు రావాల్సిన పత్తిని 3,000 4,000 4,000 దాన్ని కూడా తలాదిలీ దోపిడీ. 2 క్వింటాలు 3 క్వింటాలు రాలా. 74,000 వయసు ఆయనకి 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం దరిద్ర పాదం ఎప్పుడు లేదు. మీ దరిద్ర పాదం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలని తనం ఒక్క పంట కలిసి రాలా. కష్టపడి పండిస్తే 15 క్వింటాలు వస్తే కొనే దిక్కు లేదు. నువ్వు పెద్ద రైతు రాజ్యం, రైతులను ఉద్ధరిస్తావని పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి వాళ్ళు గుద్దులు గుద్దుతున్నావు. దీనికి సమాధానం చెప్పు. కొనే దిక్కు లేక మళ్ళీ దీనికి తోడు దిక్కుమాలని నువ్వు పంప్ సెట్ల మీటర్లు పెడతావా? మళ్ళీ రైతు మీద గురేస్తావా? రైతు బతకాల, రైతు కూలీ బతకాల. గ్రామంలో వీళ్ళు శుభ్రంగా ఉంటేనే, సుఖంగా ఉంటేనే ఆ గ్రామం బాగుపడద్ది. ముఖ్యమంత్రి గారు, మీ దరిద్ర పాదం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక్క పంట కూడా మా చేతికి రాలేదు. ఇది నిజం, ఇది వాస్తవం. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. నేను గ్రామంలో ఇవాళ ఈ మొక్కజొన్న పట్టుకొని చెప్తున్నాను. రైతు కన్నీళ్ళు బాధలు, రైతుల కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, రక్తం వస్తూ ఉంది, అప్పులు పాలయ్యారు. వీళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇవాళ ధైర్యం చెప్పడానికి తాడేపల్లి రాజప్రసాద్ నుంచి ఇక్కడ 1 గంటలో దిగొచ్చు నువ్వు హెలికాప్టర్. నువ్వు ఏది చేయలేక నిలేవా? ఏ పత్తి రైతు దగ్గరికి వెళ్ళావా? ఏ మిర్చి రైతు దగ్గరికి వెళ్ళావా? ఏ మొక్కజొన్న రైతుల దగ్గరికి వెళ్ళావా? ఏ సుబాబుల రైతు గురించి మాట్లాడావా? నీకు తీరిక లేదు. పబ్జి ఒక్కొక్క విడతకి 30,000 పైగా ఖర్చు పెట్టారు. ఈ 3 మూడు 30 9,000 నార్లు కాకుండా పై పెట్టుబడి 20,000 30,000 మిగతా ఖర్చులైనాయి. వాళ్ళు టోటల్గా మిర్చి రైతు అనేవాడు మిర్చి రైతు దెబ్బతిన్నాడు, పత్తి రైతు దెబ్బతిన్నాడు. తొలగరలో పెసర చేతికి వచ్చింది. తినే టైంలో కోసే టైంలో మొత్తం కాలిపోయింది.